రాజన్న బిడ్డల దొంగల కాదంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తోందండి. రెండు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ కార్యకర్తలు, రాజకీయ నాయకులు అవహేళనలో వైఎస్ రాజశేఖర గారి కూతురు షర్మిల గారు సొంత పార్టీ పెట్టిన విషయం అందరికీ దేశంలో మాట్లాడుతూ విజయమ్మ గారు నా భర్త గానా నా బిడ్డలు కానీ దొంగలు కాదు, ఉత్తములు అంటూ ఆమె సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిజమే అమ్మ విజయమ్మ గారు, మీ పిల్లలు దొంగలు కాదు, మేము కూడా ఒప్పుకుంటాం. గజ దొంగలమ్మ, గజ దొంగలు దోపిడీదారులు, భూకబ్జాదారులు, అక్రమ సంపాదనదారు, అవినీతి పరులు, అసాంఘిక శక్తులు కాదంటారా? కాకపోతే మీ కొడుకు 16 నెలలు జైల్లో ఉండి ఎందుకు వచ్చారమ్మా? ఇప్పుడు బెయిల్ మీద ఎందుకు తిరుగుతున్నారు? మీ మాటలు వింటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శోభిస్తుంది అని శైలజనాథ గారు అన్న మాటలు గుర్తుకు పెట్టుకోండి. మీ పిల్లలు ఇద్దరూ కూడా ఈ రాష్ట్రంలో మీరు మీ కూతురు గొంతు చించుకొని ఊరూరా గ్రామ గ్రామాన తిరిగి నా కొడుకుని గెలిపిస్తే లేదా మా అన్నని గెలిపిస్తే ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పిన మీరు ఇప్పుడు ఈ రాష్ట్రం వదిలి తెలంగాణకి ఎందుకు పోవాల్సి వచ్చిందో చెప్పండి. తెలంగాణలో మీరు ఉద్ధరించేదేమి అంటే కొడుకు ఇక్కడ దోచుకుంటే కూతురిని అక్కడ దోచుకునేదానికి తీసుకెళ్ళి మాయ మాటలు చెప్తారా? ఈ వయసులో మీకు అది తగదమ్మా విజయమ్మ గారు? అసలు మీరు ఏ పార్టీయో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయా, షర్మిలమ్మ గారి పార్టీయా? ఇక్కడ మీరు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి, మరి అక్కడ పోయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో కీలకమైన పాత్ర ఎలా పోషిస్తారు? ఒకే వ్యక్తి రెండు పార్టీల్లో ఉండొచ్చా? రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీలు, ఇలాంటి కనీస పరిజ్ఞానం లేని మీరు, ప్రజాస్వామ్యం అంటే అర్థం కాని మీరు, దొంగల్ని కన్న మీరు, సారీ దొంగలు కాదు గజ దొంగల్ని కన్న మీరు ఇలాంటి నీతి మాలిన మాటలు మాట్లాడద్దండి. అలాగే షర్మిల గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నేతలకి అంటే తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిచ్చి పెట్టారంటారా?